ఏలూరు జిల్లా చింతలపూడిలో ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఆంతోని నగర్లోని ఏ స్టార్ స్పోర్ట్స్ క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 7వ సీనియర్ స్టేట్ లెవెల్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ 2022 నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్డీ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్డీ ప్రసాద్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలోని మొట్టమొదటిసారిగా చింతలపూడిలో స్టేట్ లెవెల్ టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రీడా పోటీలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి మగ ఆడ జట్లు క్రీడాకారులు సుమారు 400 మంది పాల్గొన్నారు అని తెలిపారు. ఈ సమావేశంలో ఏ స్టార్ స్పోర్ట్స్ క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎండీ కేజే జోసెఫ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు ఇక్కడికి రావటం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా వసతి సౌకర్యం, భోజన ఏర్పాట్లు కూడా ఏ స్టార్ స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ముందుగా మేము మా రాష్ట్ర టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ పోటీలు కూడా సుమారు 56 మ్యాచ్లు ఉంటాయి. 56 మ్యాచ్లు కూడా డే అండ్ నైట్, పగలు రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో ఇవాళ మేము రాష్ట్రస్థాయి టోర్నమెంట్ కూడా చేస్తాం. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ పోటీలు పెడుతున్నాం. అలాగే మొట్టమొదటిసారిగా క్రీడాకారుల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ప్రైజ్ 30,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 20,000 రూపాయలు పురుషులకి, గర్ల్స్కి వచ్చేసి 10,000 రూపాయలు, 5,000 రూపాయలు. సుమారు బెస్ట్ ప్లేయర్కి 70,000 రూపాయలు ఓన్లీ క్రీడాకారులకే మేము ఖర్చు పెడతాం కూడా జరుగుతుంది. అలాగే ఇందులో సెలెక్ట్ అయినటువంటి పిల్లలు రేపు వచ్చే నెల 21, 22, 23, 24 హరిద్వార్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకి ఎంపిక చేయడం కూడా జరుగుతుంది. మిత్రులారా, ఇంకొక విషయం ఏంటంటే టెన్నిస్ బాల్ క్రికెట్ ఏదో రబ్బర్ బాలు అని చాలామందికి అపోహ ఉంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా క్రికెట్కు సంబంధించి భారతదేశం గుర్తించినటువంటి క్రీడ ఏదైనా ఉంది అంటే అది ఒక్క టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రమే. గతంలో ఉమెన్ క్రికెట్